वेलकम टू सीएससी एडुकेशन चैनल वीडियो मनम डेसिमल नंबर नुंची ऑक्टल नंबर की कन्वर्शन एला चूदा इंदो डेसिमल नंबर गनक ओनली इंटीजर पार्ट उंटे एला कन्वर्शन चेयाली स्टेप्स चूदा इदी सेम डेसिमल टू बाइनरी नंबर सिस्टम लागे उंटुंदि प्रोसीजर अंता कूडा मॉडिफिकेशन उंटुंदि डेसिमल टू बाइनरी नंबर सिस्टम लो मनम इंटीजर पार्ट कन्वर्शन चेयाली अंटे 2 तो डिवाइड एंदुकनी दानी बेस 2 काबट्टी इक्कड़ मनं ऑक्टल लो कन्वर्शन चेस्तुन्नां काबट्टी ऑक्टल योक्क बेस वाल्यू एंत 8 काबट्टी प्रति नंबर ने मनं 8 तो डिवाइड चेयाली इक्कड़ स्टेप्स चूडंडी डिवाइड डेसिमल नंबर विथ 8 अंड ऑब्टेन क्वोशंट्स अंड रिमाइंडर्स सेकंड स्टेप रिपीट डिविजन प्रोसेस विथ ईच क्वोशंट अंटिल क्वोशंट बिकम्स 0 వచ్చిన ప్రతి క్వోషెంట్ ని కూడా మళ్ళీ 8 తో మనం డివైడ్ చేస్తా పోవాలి ఎంత వరకు వెళ్తా ఉండాలి అంటే క్వోషెంట్ 0 అయ్యేంత వరకు థర్డ్ స్టెప్ ఫైనల్ స్టెప్ రైట్ ఆల్ ద రిమైండర్స్ ఇన్ ద రివర్స్ ఆర్డర్ ఒక ఎగ్జాంపుల్ చూద్దాము మనం 14 అనే డెసిమల్ నంబర్ కి ఆక్టల్ నంబర్ కనుక్కోవాలి ఇక్కడ చూడండి 14 బేస్ 10 బేస్ 10 కాబట్టి 14 అనేది ఏ నంబర్ లో ఉంది ఏ నంబర్ సిస్టం లో ఉంది డెసిమల్ నంబర్ సిస్టం లో ఉంది అంటే ది డెసిమల్ నంబర్ మనకి ఇప్పుడు ఏ నంబర్ కావాలి ఆక్టల్ నంబర్ కావాలి అంటే బేస్ 8 లోకి కావాలి కన్వర్షన్ ఎలా జరుగుతుందో చూద్దాము ఇది ఇంటిజర్ పార్టే కాబట్టి 14 ని మనం 8 తో డివైడ్ చేస్తాము 8 1 0 14 రిమైండర్ 6 ఇక్కడ చూడండి ఒకసారి మనం 14 ని 8 తో డివైడ్ చేసాం అంటే 8 1 जार 8 रिमाइंडर ఎంత వస్తుంది 6 अगेन ఇప్పుడు మనకు వచ్చిన కోషెంట్ 1 కాబట్టి 1 నాట్ ఈక్వల్ టు 0 కాబట్టి మళ్ళీ ఏం చేస్తాము ఈ 1 ని 8 తో డివైడ్ చేస్తాము 8 0 0 రిమైండర్ 1 ఇప్పుడు మనకు కోషెంట్ అనేది 0 అయిపోయింది కోషెంట్ 0 అయిపోయింది కాబట్టి ఇంకా ఈ ప్రాసెస్ అనేది ఆఫ్ చేస్తాము నెక్స్ట్ ఏం చేస్తాం మనం వచ్చిన రిమైండర్స్ అన్నిటిని కూడా రివర్స్ ఆర్డర్లో రాస్తాము అంటే దీని ఆన్సర్ ఏమవుతుంది 14 బేస్ 10 ఈజ్ ఈక్వల్ టు 16 బేస్ 8 అంటే 14 అనే డెసిమల్ నంబర్ కి దాని ఈక్వలెంట్ ఆక్టల్ నంబర్ ఎంత 16 బేస్ 8 ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాము 247 బేస్ 10 ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్ ఆక్టల్ నంబర్ इकड़को 247 అనేది ఇంటిజర్ పార్టే కాబట్టి దాన్ని మనం 8 తో డివైడ్ చేస్తాము 247 8 తో డివైడ్ చేస్తే 830s 240 రిమైండర్ ఎంత వస్తుంది 7 ఇక్కడ 30 0 అవలేదు కాబట్టి మళ్ళీ దీని ఏం చేస్తాము 8 తో డివైడ్ చేస్తాము 8 3s 24 రిమైండర్ 6 ఇక్కడ మళ్ళీ క్వోషెంట్ 0 అవలేదు మళ్ళీ 8 తో డివైడ్ చేస్తాము 8 0 0 రిమైండర్ 3 ఇక్కడ మనకి కోషెంట్ అనేది 0 అయిపోయింది 0 అయిపోయింది కాబట్టి ఇంకా ఈ ప్రాసెస్ అనేది మనం ఆఫ్ చేస్తాము వచ్చిన రిమైండర్స్ అన్నిటిని కూడా రివర్స్ ఆర్డర్ లో రాస్తాము అంటే దీని ఆన్సర్ ఏమవుతుంది 247 బేస్ 10 ఈజ్ ఈక్వల్ టు 367 బేస్ 8 ఇట్లా మనం ఒక డెసిమల్ నంబర్ లో గనుక ఇంటిజర్ పార్ట్ ఉంటే ఆక్టల్ లోకి కన్వర్షన్ ఎలా జరుగుతుందో చూద్దాం నెక్స్ట్ వీడియోలో మనం ఒక డెసిమల్ నంబర్ లో ఫ్రాక్షనల్ పార్ట్ ఉంటే ఆక్టల్ లోకి ఎలా కన్వర్షన్ చేయాలో చూద్దాము థాంక్యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో